ఈరోజు నూజుబీడులో మనం జరుపుకుంటా ఉన్న ఈ కార్యక్రమానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. చరిత్రను తిరగరాస్తూ వేసిన అనేక అడుగులు కనిపిస్తాయి. మొట్టమొదటగా ఎప్పుడు జరగని విధంగా, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు చూడని విధంగా, మొట్టమొదటగా 100 సంవత్సరాల తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మనందరి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతా ఉన్న రీసర్వే కార్యక్రమం, భూముల రీసర్వే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అక్షరాల 17,460 రెవెన్యూ గ్రామాలకు గాను మొదట 2 దశల్లో ఏకంగా 4,000 రెవెన్యూ గ్రామాలలో భూముల రీసర్వే కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశాం. మొదటి విడతగా 2,000 గ్రామాల్లోనూ, రెండో విడతగా మరో 2,000 గ్రామాల్లోనూ పూర్తి చేసుకుని 3వ విడత కార్యక్రమానికి మొదలెడతా ఉన్నాం. ఈ రోజు ఇక్కడి నుంచి మొదటి దశలో 18 లక్షల ఎకరాలు, రెండో దశలో 24.6 లక్షల ఎకరాలు, మొత్తంగా 42,60,000 ఎకరాలు పూర్తిగా రిజర్వే పూర్తయిపోయింది. మొదటి దశలో 7.8 లక్షల ఎకరాలు, రెండవ దశలో 9.73 లక్షల భూ హక్కు పత్రాలు రైతులకు ఇప్పటికే అందజేయడం జరిగింది. మొదటి దశలో 7.8 లక్షలు, రెండవ దశలో 9.73 లక్షల భూ హక్కు పత్రాలు రైతుల చేతుల్లో ఇప్పటికే పెట్టడం జరిగింది. మొదటి దశలో 19,000, రెండవ దశలో 26,000, మొత్తంగా 45,000 సరిహద్దు తగాదాలు పరిష్కరించినామని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను.